నన్ను క్షమించండి షహన్షా, నేను నా పని పూర్తి చేయలేకపోయాను. ఇంకో సంగతి, ఆ లాబోని రాత్రి అయిన తర్వాతే జోధా బేగం శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది పగలు జోధా బేగం దేహం నుంచి బయటకు వస్తుంటుంది, కానీ ఆవిడికి చుట్టుపక్కలే ఉంటూ ఉంటుంది. నేను దాన్ని అంతం చేయాలని ప్రయత్నించాను, కానీ అదే నన్ను ఓడించింది, అంతం చేసింది సహర్ష. నేను మీకు ఏ సహాయం చేయలేకపోయాను సహర్ష. కనీసం మీరు మాకు ఏదైనా దారి చూపించండి, మేము జోధా బేగంని ఎలా కాపాడుకోవాలో చెప్పండి. ఇక ఆ దేవుడే ఆవిడని కాపాడాలి, లేదంటే ఎవరైనా వ్యక్తి అతనికి పవిత్రత మీద నమ్మకం ఉండాలి, భగవంతుని మీద భక్తి ఉండాలి. అలాంటి వారే ఇక జోధా బేగంని కాపాడగలుగుతారు. నా ఉద్దేశంలో జోధా బేగం శరీరాన్ని వదిలిపోవటానికి ఆ లాభాన్ని సిద్ధంగా లేదు. అంటే ఆవిడ దేహాన్ని అది నిర్బంధం చేసింది. కాపాడండి సహన్షా, ఆవిడ్ని దయచేసి రక్షించండి. ఉదయనాథ్ గారు మాకు ఒకే ఒక ఆశ ఉండేది, దాని ద్వారా జోధా బేగంని రక్షించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఆశ అడియాసైపోయింది. ఇక మాకు దిక్కెవరు? నన్ను అంతం చేయాలనుకున్న వాళ్ళు అంతమైపోయారు. ఆ ఉదయనాథ్ని కూడా అంతం చేశాను, నీ చేత మాంసం తినిపించాను, హుక్క తాగించాను. పైగా ఈ మలికాయ హిందిని నాట్యగత్తుతో పాటు నాట్యం చేయించాను. ఇదంతా కేవలం ఆరంభమే, ఇంకా చాలా ఉంది. నేను నీ దేహాన్ని ఎలా ఆడిస్తానో చూడు. ఇటు నిన్ను ప్రశాంతంగా బతకనివ్వను, అటు జ్వలాన్ని ప్రశాంతంగా చావనివ్వను. యాకుదా, అలా ఎలా జరుగుతుంది? జోధా తిరిగి వచ్చినప్పుడు ఎంతో ఆరోగ్యంగా కనిపించింది, తననింకా లాభోని ఆవహించిందని అనిపించనే లేదు. అదంతా లాభోని ఆడిన నాటకం, అందరినీ మోసం చేసింది, తను అందరినీ ఇలా ఆట ఆడుకుంది. మరిప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది షేన్షా? మాకు తెలీదు, మాకు మా ఆశలన్నీ ఉదయనాథ్ గారి మీదే ఉండేవి, కానీ ఇప్పుడు వారు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు రుఖయ్య బేగం. కానీ ఇప్పుడు మనందరం అప్రమత్తంగా ఉండాలి, ప్రతి అడుగుని ఆచి తూచి వేయాలి, ఇదివరకట్లాగే మనం వ్యవహరించాలి. ఎందుకంటే లాభోనికి అనుమానం కలిగింది అంటే అప్పుడది జోధా బేగంని కానీ లేక మిమ్మల్ని అందరినీ లేక మా మీద అది దాడి చేసే ప్రమాదం ఉంది, మనం అప్రమత్తంగా ఉండాలి. కానీ జోధా బేగంని మేము అలాంటి పరిస్థితుల్లో విడిచిపెట్టలేము, ఏది ఏమైనా సరే మేము ఆవిడ్ని కాపాడుకుని తీరాలి. షకు ఆజ్ఞ. వెంటనే మొత్తం మంత్రులందరికీ తెలియజేయండి, ప్రయత్నాత్మల సంగతి తెలిసిన ఏ వ్యక్తి అయినా మనకు దొరుకుతాడేమో ప్రయత్నం చేయమని చెప్పండి. అంటే జోధా బేగంని కాపాడాలి అంటే మంత్రగాడిని మనం వెతక్క తప్పదు, అప్పుడే మనం తనని కాపాడుకోగలం. అంతవరకు మేము మళ్ళీ చెప్తున్నాం, అంతవరకు మనం గతంలో ఎలా వ్యవహరించామో అలాగే వ్యవహరించాలి, అప్పుడే లాభోనికి అనుమానం కలగకుండా. ఏం చేయాలి? మమ్మల్ని కష్టం నుంచి గట్టెక్కించే వ్యక్తి ఎవరో ఏంటో ఎలా తెలుస్తుంది? ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి. అబ్బుజాన్, అమ్మిజానికి అసలు ఏమైంది? ఏం లేదు తల్లి, ఆవిడేదో అనారోగ్యంతో ఉన్నారు అంతే తల్లి. నేను ఆవిడతో చిక్కు ప్రశ్నల ఆట ఆడాలనుకుంటున్నాను. ప్రస్తుతం వదిలే, ఆవిడ ఆరోగ్యం కోలుకున్నాక అప్పుడు మీరు వెళ్ళి ఆవిడతో ఆడుకోవచ్చు, సరేనా? ఇక వెళ్ళండి. ఇప్పుడు చెప్పండి అర్మా, చీకట్లో మనకు వెలుగు కనిపించనే కనిపించదు, మరి ఆ వెలుగు వెతుక్కోవటానికి మనం ఏం చేయాలో చెప్పండి మీరు. నేనేమో చిన్న పిల్లని, కష్టమైన చిక్కు ప్రశ్నకి ఎలా జవాబు చెప్తాను? అంటే మీరు ఓడిపోయానని ఒప్పుకున్నట్లుగా? లేదు, ఇలాంటి చిక్కు ప్రశ్నలకి జవాబులు బీర్బల్ సాహెబ్ తప్పకుండా చెప్తారు. నేను ఇప్పుడే వెళ్ళి ఆయన్ని అడుగుతాను. పిల్లని పంపించడానికి సాకులు చెప్తారా? అరే లేదు జోధా బేగం, మేము నిజంగానే ఓ చిక్కు ప్రశ్న అడిగాం, అయినా అర్మాన్ భానుకి అది తెలియకపోతే మమ్మల్ని చేయమంటారు? అలాగే మా ఉద్దేశంలో మీకు కూడా ఈ చిక్కు ప్రశ్న విప్పడం తెలియదు అనుకుంటున్నా. నేను చెప్పగలను, చీకట్లో వెలుగు వెతకడం అనే దానికి అర్థం అసలు పరిష్కారమే లేని సమస్యకి పరిష్కారం వెతుక్కోవడం అని. చీకట్లో ఏమీ కనిపించదు కనుక. అరువా, మాషాల్లా మీరు చాలా తెలివైన వారు జోధా బేగం.
సరే, ఇప్పుడు నేను మీకు ఒక చిక్కు ప్రశ్న వేస్తాను. అదేంటంటే, తను అక్కడ ఇక్కడ కూడా ఉన్నాడు, అయితే తను ఇక్కడ లేడు అక్కడ లేడు అంటే ఏంటో చెప్పండి. ఆయన ఇదేం చిక్కు ప్రశ్న? దీనికి అసలు సమాధానమే ఉండదు. జ్యోతిబేగం, మీకు తెలియనంత మాత్రాన అసలు లేనే లేదంటారా? సరే సరే, మాకు జవాబేంటో తెలియదు, ఇక మీరే చెప్పండి జవాబేంటి. సరే చెప్తా వినండి. తను ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు అక్కడ లేడు అంటే దీని అర్థం ఏంటంటే తను అన్ని చోట్ల ఉంటాడు కానీ ఎవరి కళ్ళకి కనిపించడు. అదెవరంటే మా శ్రీకృష్ణుడు. మీరు నమ్మేకూడా. ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు కానీ తను అక్కడ లేడు ఇక్కడ కూడా లేడు. ప్రస్తుతం మాకు అమ్మీజాన్ మీదే బెంగ. ఆవిడికి కష్టం తొలగిపోతే బాగుంటుంది. నాకు కూడా అది బెంగగా ఉంది, కానీ వీలైనంత తొందరగా ఒక మంత్రగాడిని వెతకాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆమేన్. షహన్షాకి చెప్పవలసిన విషయం ఒకటి ఉంది, కానీ అది చెప్పలేకపోయాను. అది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అయితే చెప్పండి. మీకు గుర్తుందనుకుంటాను, మేవాడ్లో మీ మీద దాడి జరిగింది. దాని వెనుక ఉన్నది ఎవరో శత్రువులు కాదు, దానికి ఆ షాబుద్దీన్ కారకుడు. ఫజల్ సాబ్, మీరు చెప్పేది నిజమేనా? అవును, ప్రస్తుతం నిర్బంధంలో ఉంచావు, తన వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ఈ సంగతి ప్రస్తుతం నేను షహన్షాకి చెప్పలేను, ఎందుకంటే వారు జోదాబేగం విషయంలో చాలా ఆందోళన పడుతున్నారు. మీరు మంచి పని చేశారు ఫజల్ సాబ్. అబ్బుజానికి చెప్పపోవడమే మంచిదైంది, లేదంటే ఆయన చాలా ఆందోళన పడేవారు. ఇక మీరు చేయవలసింది ఆ షాబుద్దీన్తో కలిసి ఇంకా అతని వెనకుంది ఎవరో తెలుసుకోండి. వాళ్ళెవరైనా సరే వదిలిపెట్టద్దు, వాడొక్కడే ఇంత పెద్ద కుట్ర చేయలేడు. వెళ్ళి ఎవరో తెలుసుకోండి. నేను తప్పకుండా ప్రయత్నిస్తాను, ఇక నాకు సెలవు ఇప్పించండి. అరే, ఇదేమిటి జోదాబేగం, ఇలా నీ కళ్ళల్లో కన్నీళ్ళా? నాకు తెలిసినంత వరకు జోదా చాలా ధైర్యవంతురాలు, ఎంతో సాహసవంతురాలట. కానీ తీరా చూస్తే ఆ జోదా ఇక్కడ చిన్న పిల్లల ఏడుస్తుంది. ఊరికి పొంగిపోకు లాభోని. నీకు తెలియదేమో, ఏ పాపమైనా పాపోత్ముడైనా అంతం కాక తప్పదు. భగవంతుడు నిన్ను కూడా తప్పకుండా అంతం చేస్తాడు. భగవంతుడా? ఎవరా భగవంతుడు? బహుశా నీకు తెలీదేమో, ఆ సైతాన్ కూడా భగవంతుడంత శక్తి గలవాడు. నేనేమో, నేను సైతాన్నే పూజిస్తాను. నన్ను అంతం చేయడం అంత తేలికేం కాదు. అప్రమత్తంగా ఉండండి. చేయించా జలాలుద్దీన్ వేయించేస్తున్నారో. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు మీరు వచ్చేసరికి సహించా, మీరు పక్కనుండగా నాకు ఎలాంటి బాధ ఉండదు. ఏదో కొంచెం ఆరోగ్యం బాగోలేదు. మీరు ఇలా నా పక్కనే ఉంటే అది కూడా కుదుట పడుతుంది. మీరేం కంగారు పడకండి జ్యోతిబేగం, మీ బాధని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాం మేము. అరే కూర్చోండి జ్యోతిబేగం, పదండి కూర్చోండి. మేమేమనుకున్నామంటే మీతో చిక్కు ప్రశ్న ఆట ఆడి ఎన్ని రోజులు అయిపోయింది కదా, ఇవాళ మరి మనం తరచుగా ఆడుకునే ఆ ఆట ఆడుకుంటే ఎలా ఉంటుంది? జ్ఞాపకం ఉందా మీకు అర్మాన్ భానుతో మనం ఆడేవాళ్ళం? ఉంది, నాకు గుర్తుంది. మీరంటున్నది ఆ చిక్కు ప్రశ్నేగా. చీకట్లో వెలుగు కనిపించదు కనుక అది వెతికే ప్రయత్నానికి సంబంధించిన చిక్కు ప్రశ్న. అరే వా, మీకు బాగా గుర్తుంది. మరి ఆ రెండో చిక్కు ప్రశ్న ఏమైనా గుర్తుందా? అది మా కృష్ణుడికి సంబంధించింది. తను ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు, అయినా తను ఇక్కడ లేడు అక్కడ లేడు అదేగా. అరే జ్యోతిబేగం, మీకు చాలా తెలివి ఉంది. మరి ఇప్పుడు చెప్పండి మాకు, ప్రస్తుతం శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు? మేము అడుగుతున్నది ఏమిటో తనకి అర్థమయ్యేటట్టుంది చెప్పండి. షహన్షా అడుగుతున్నది ఆ లాపోని ఎక్కడుందనేగా. చెప్పండి జ్యోతిబేగం. తను ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు, అలాగే మన ఇద్దరికి మధ్యలోనూ ఉన్నాడు. భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడుగా. అది నిజమే. ఇక్కడ లేడు అక్కడ లేడు ఎక్కడా లేడు వాడు.
మీరన్నది నిజమే. మీ కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు. చూసారుగా తను ఇక్కడే ఉన్నాడని నిరూపించుకున్నాడు. సరే కానివ్వండి, మేము అనుకునేది ఏమిటంటే మీరు శ్రీకృష్ణుడి పూజ చేసి ఎన్నో రోజులైంది కదా, ఆయన విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొస్తాం, మీరు పూజ చేస్తే బాగుంటుంది. ఏమంటారు జోధాబేగం? జోధా, ఈసారి ఆ విగ్రహం ఈ మహల్లోకి వస్తే నేను ఆ విగ్రహాన్ని విరగొట్టను, జలాల్ని చంపేస్తాను. వద్దు షహించా, విగ్రహం ప్రస్తుతం మధురలో ఉంది కదా, దానికి మరమ్మతులు జరుగుతున్నాయి, ఇక్కడికి రావడానికి సమయం పడుతుంది. కానీ మేము మీకోసం ప్రార్థించాలనుకుంటున్నాం జ్యోతిబేగం. అయితే ఒక పని చేయండి, మీరు కాళికాదేవి ఆలయానికి వెళ్ళండి, అక్కడ చేసుకుంటే ప్రార్థనలు, ఆ తల్లి తప్పకుండా దయ తలుస్తుంది. ఆవిడ గుడికి వెళితే అంతా మంచి జరుగుతుంది షహించా. మీరు గనక చీకట్లో వెలుగు వెతకాలంటే అందుకు మీరు కాళికాదేవి ఆలయానికి వెళ్ళాలి. సరే అయితే మేము మీకోసం అక్కడికి వెళ్ళే ప్రార్థిస్తాం జ్యోధాబేగం. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఎన్ని ప్రయత్నాలైనా చేసుకో జోధా, కానీ నేను ఆ విగ్రహాన్ని ఈ మహల్లోకి రానివ్వను, అలాగే జలాల్ని కూడా నిచ్చంతకి రానివ్వను. అబ్బుజాన్ ఇప్పుడేం చేద్దాం, ఇంతవరకు ఏ ఒక్క మంచి మంత్రగాడు దొరకనే లేదు. ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదు షేకు. ప్రస్తుతం మేము మీ అమ్మీజాన్ అన్న ఆ చిక్కు ప్రశ్నని అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఆవిడ మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తూ వస్తున్నారు, అమ్మవారు కరుణించినట్లయితే అమ్మవారే అన్ని చక్కబరుస్తారు అంటున్నారు, ఏ సమస్యనా ఆవిడే పరిష్కరిస్తారు అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆవిడ మీకేదో విషయం చెప్పాలని ప్రయత్నిస్తున్నారు షహన్షా. అబ్బుజాన్, మీరు అమ్మను చిక్కు ప్రశ్నలు అడిగినప్పుడు అప్పుడు మీకు ఆవిడ పరోక్షంగా సమాధానం చెప్పారు, అమ్మ దయ తలచినట్లయితే అన్నారు. దాన్ని బట్టి చూస్తే మనకి అమ్మవారి గుడిలోనే మనకేదైనా సహాయం లభించవచ్చు. అదే కావచ్చు షేకు. మరి షేకు, ఆవిడ ఇంకోటి కూడా అన్నారు, చీకట్లో వెలుగు కేవలం ఒక ఆలయంలోనే దొరుకుతుందట. అంటే మేము ఇక ఆలస్యం చేయకుండా అమ్మవారి గుడికి వెళ్ళాలి. రేపే మీరు వెళ్ళడానికి ఏర్పాట్లు చేయిస్తాను షహన్షా. వద్దు ఫజల్ సాబ్, మేము ఇప్పుడే ఈ రాత్రి వెళ్లే వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని అక్కడికి వెళ్లమని జ్యోతాబేగం పదే పదే చెప్తున్నారు, ఒకవేళ ఈ సమస్యకు పరిష్కారం అక్కడే దొరికే అవకాశం ఉంది, కనుక ఈ రాత్రి మేము బయలుదేరి వెళ్ళాలి. తల్లి, మేము మీ సమక్షానికి వచ్చాం, ఎప్పుడు అందరి క్షేమాన్ని కోరుకునే మీ భక్తురాలు జ్యోతా క్షేమంగా ఉండాలని కోరుకోవడానికి వచ్చాం. మాకేమీ అర్థం కావటం లేదు తల్లి, మాకు కావలసిందల్లా మీరు మా జ్యోతాబేగవని కాపాడండి. మా జ్యోతాబేగవని కాపాడడానికి ఏదైనా మార్గాన్ని మాకు వెంటనే చూపించండి తల్లి, దయచేసి మమ్మల్ని ఆదుకోండి. దారి అడిగితే దొరకదు. దారి వెతుక్కోవాలి షహన్షా. సూదమ్మగారు, మీరు ఇక్కడున్నారా? ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉండాలో షహన్షా అక్కడే ఉంటారు. మాకు సాయం చేయండి, జ్యోతిబేగం చాలా కష్టాల్లో ఉన్నారు. మీరు గనక చీకట్లో వెలుగు వెతకాలంటే అందుకు మీరు కాళికాదేవి ఆలయానికి వెళ్ళాలి. ఇప్పుడు మాకు అర్థమైంది, చీకట్లో మాకు వెలుగు చూపించేది మీరేనని, కాళీమాత ఆలయంలో మీరు మాకు కనిపిస్తారని ఇప్పుడు అర్థమైంది. జ్యోతాబేగం మాకు పదే పదే ఇదే మాట చెప్పేవారు, మాకు అర్థమైంది. జ్యోతాబేగం ఏమనుకున్నా మనమేమనుకున్నా ఏం లాభం, విధి ఎలా నిర్ణయిస్తే అది అలాగే జరుగుతుంది. చూస్తూ ఉండండి, విధి ఏమంటుందో చూస్తాను, ఏమని రాసి పెట్టిందో. అది ఆ లాబోని ఆవిడ దేహాన్ని ఆవహించింది, జ్యోతాబేగం దేహాన్ని తన వశం చేసుకుంది. అదంతా మీకు తెలిసినప్పుడు ఈ కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించండి. ఆ ప్రేతాత్మని వదిలించుకోవాలంటే కేవలం ఒకే ఒక మార్గం ఉంది. చెప్పండి ఆ మార్గం ఏంటో చెప్పండి. జ్యోతాబేగం చచ్చిపోవాలి, అప్పుడే ఆ సిగ్గుమాలింది ఆవిడ దేహాన్ని విడిచిపెడుతుంది. ఏమిటి మీరు ఇలా అంటున్నారు? మీరు జ్యోతాబేగం ని కాపాడాలని ప్రయత్నిస్తుంటే మీరు ఆవిడ చంపాలని కోరుకుంటున్నారా?
తను బతికే ఉండాలి. మేము ఆవిడ మీద గీగ కూడా వాళ్ళివం కొన ఊపిరి ఉండేదాకా ఆవిడ కోసం పోరాడతాం మేము. ఆత్మతో పోరాటం ఎవరి వల్ల కాదు, అది జోదా బేగం దేహంలో ఉన్నంత కాలం ఏమీ చెయ్యలేము. కరవాలంతో నరికేస్తామా, లేక ఫిరంగితో పేల్చేస్తామా, లేదంటే ఏనుగు కాళ్ళ కింద వేసి తొక్కేస్తామా? ఏం చేసినా ఆ ప్రేతాత్మతో పోరాడటం ఎవరి వల్ల కాదు. ఒక సామాన్యమైన మనిషి ఆ ప్రేతాత్మతో పోరాడలేరు షహెన్షా. చావడం అంటూ జరిగితే ఆ జోధాయే చచ్చిపోవాలి. అది తప్ప వేరే దారి లేదా? ఉంది. జోధా బేగం బదులుగా మీరు ప్రాణత్యాగం చెయ్యాల్సి ఉంటుంది షహెన్షా. సరే అయితే, మేము జోధా బేగుని రక్షించుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధం. ఇప్పుడు మేము ఏం చేయాలంటే చెప్పండి. ఆదాబ్ హుజూర్. ఆదాబ్, ఏమైనా తెలిసిందా? లేదు హుజూర్, నేను అతని ఇంట్లోనూ చుట్టుపక్కల ఇళ్లలోనూ అడిగి చూశాను, అడుగడుగు గాలించి చూశాము, కానీ షాబుద్దీన్ గారి జాడ తెలియలేదు. మరి ఏమైపోయాడు ఆ షాబుద్దీన్? నా కోసం వారు ఏం చేశారో వెళ్ళు, వెళ్ళి వెతకండి. ఎలాగైనా షాబుద్దీన్ ఎక్కడున్నాడో నాకు తెలియాలి, వెళ్ళు వెంటనే. చిత్తం హుజూర్. ఏం అర్థం కావడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. అత్తగారు, ఈ క్రూరమైన భూతాత్మలు ఎంతో ప్రమాదకరమైనవి. అసలు దానికి కావాల్సిందేంటో, అది దొరికేంత వరకు అది వదిలిపెట్టి వెళ్ళదు. నాకేమనిపిస్తోందంటే అది షెహన్షాకి హాని చేయాలనుకుంటోంది. నా పుట్టినరోజు నాడు నేను షెహన్షాతో కలిసి ఉండాలనుకున్నాను, కానీ అది నన్ను అలా ఉండనివ్వలేదు. మీరంటున్నది నిజమే రొక్కయ్య బేగం. ఆ లాభోని బతుకున్నప్పుడు కూడా అది షెహన్షా గారిని పొందాలనే అనుకుంది. ఎక్కడికెళ్ళిపోయావు జలాల్? మేము కాళీమాత ఆలయానికి వెళ్ళాం, జోధా బేగం సమస్యకి పరిష్కారం కనుక్కోవడానికి. ఏం జరిగింది అక్కడ? మాకక్కడ సోదెమ్మ కనిపించారు. బహుశా మేము ఆవిడ కలవాలని జోధా బేగం అనుకున్నట్లుగా ఉన్నారు. మరి ఆ సోదెమ్మ ఏం చెప్పారు? ఏదైనా దారి కనిపించిందా? ఒక దారి చెప్పారు ఆవిడ. ఏమిటో దారి? అదేమిటో సమయం వచ్చినప్పుడే మేము మీ అందరికి చెప్తాం. ప్రస్తుతం జోధా బేగం ఎక్కడ? ఆవిడ తన సైనాగారంలో ఉన్నారు షెహన్షా. మీరు చెప్పిన విధంగానే జోధా బేగం దగ్గరికి ఎవరు వెళ్లలేదు. ఏదో మోతీబాయి మాత్రం ఒకటి రెండు సార్లు వెళ్లారు. అప్పుడు జోధా బేగం తనని మీ గురించే అడిగారట. ఇప్పుడు మా ఉద్దేశం ఏమిటంటే, మనమంతా మూకుమ్మడిగా ఆ భూతాన్ని ఎదుర్కొనే సమయం ఆసన్నమైంది. వద్దు జలాల్, ఎందుకంటే మనం ఆ పని చేస్తే అదొకవేళ జోధా బేగంకి హాని కలిగిస్తుంది. దాన్ని మనం మన ప్రయోజనానికి వాడుకోవాలంబిచాం. మనం దాని ముందు చాలా బలహీనులమని ఆ భూతాత్మకు తెలిసే విధంగా ప్రవర్తించాలి మనందరం. తర్వాత సమయం వచ్చినప్పుడు మేము సోదెమ్మ చెప్పిన మార్గంలో ఆ భూతంపై విజయం సాధించే ప్రయత్నం చేస్తాం. కానీ అంబిచాన్ గుల్రన్ భాయికి పట్టిన గతి సోదెమ్మ కూడా పట్టడం మాకేమాత్రం ఇష్టం లేదు అంబిచాన్. సరే, ఇక మేము బయలుదేరతాం. ఆగండి, మీరు ఎక్కడికి బయలుదేరుతున్నారు జలాల్? జ్యోతి బేగం దగ్గరకు. వద్దు, మీరెక్కడికి వెళ్ళకూడదు. మీకు తెలుసు కదా, రాత్రి అయిందంటే ఆ జ్యోతి బేగంని లాభోని ఆవహిస్తుంది. అది దేనికైనా తెగిస్తుంది, అది మీకు హాని. కంగారు పడకండి, ఆ లాభోని మమ్మల్ని పొందాలనుకుంటుంది. అది ప్రాణాలతో ఉన్న రోజుల్లో తన మంత్రాల ద్వారా ఆ ప్రయత్నం చేసింది, కానీ అప్పట్లో జోధా బేగం ప్రేమ కారణం వల్ల దాని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అయితే చనిపోయిన తర్వాత కూడా అది తన కోరికల్ని తీర్చుకోవాలనుకుంటుంది. మీరంతా కంగారు పడకండి, అది మాకు ఎలాంటి హాని చెయ్యదు. ఎందుకంటే మా ఉద్దేశంలో జోధా బేగం దేహంలో లాభోని ఆత్మ ఉన్నా కూడా ఏదో ఒక మూల మా జ్యోధా బేగం ఆత్మ కూడా ఉండే ఉంటుంది. ఆ దేహంలో మా జ్యోధా బేగం ఆత్మ ఉన్నంతకాలం మాకు ఎలాంటి హాని జరగబోదు. అంతేకాకుండా మేము జ్యోధా బేగంకి చెప్పవలసిన బాధ్యత ఉంది, నమ్మకాన్ని ఇవ్వాలి. ఏది ఏమైనా సరే మేము సదా ఆవిడికి తోడుగా ఉంటామని చెప్పాలి.